సిద్దిపేట పట్టణ కేంద్రంలోని మదీనా ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందుకు హాజరైన ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్. సలాం అలైకుం. ఈ రంజాన్ మహీనే కా ముబారక్బాద్ పేష్ కర్తే హుయే ఆజ్ హుకూమత్ కే తరఫ్ సే యే దావత్ ఇఫ్తార్ మే ఆప్ సబ్ లోగ్ ఆనే కే లియే పహలే ఆప్ సబ్ కా శుక్రియా అదా కర్నా చాహతా హూం. అభీ అభీ ఫారూక్ సాహబ్ నే బతాయే, అప్నే చంద్రశేఖర్ రావు సాహబ్ నే జబ్ ఎమ్ఎల్ఏ తే యహా సిద్దిపేట్ సే దావత్ ఇఫ్తార్ శురూ కర్కే ఆజ్ తెలంగాణ రాజ్ కు హాసిల్ కర్కే పూరే స్టేట్ మే ఆజ్ హుకూమత్ కే తరఫ్ సే హర్ షహర్ మే హర్ కాన్స్టిట్యూన్సీ మే హర్ జిలే మే ఆజ్ హుకూమత్ కే తరఫ్ సే దావత్ ఇఫ్తార్ బనానా అప్నే సిద్దిపేట్ వాలే కే లియే బహుత్ ఫక్ర్ కీ బాత్ హై. ఆజ్ ఫారూక్ సాహబ్ నే అభీ బతాయే, ధూప్ మౌసమ్ బహుత్ ఎక్దమ్ గర్మీ హో గయే, గర్మీ మే ఆజ్ యే సాల్ మే రంజాన్ కా మహీనే ఆయే, ఇస్కే పహలే హీ మై కలెక్టర్ సాహబ్ కు ఔర్ అప్నే మున్సిపల్ చైర్మన్ సాహబ్ కు మై డైరెక్షన్ దియా హూ. ఆజ్ యే మహీనే మే జో అప్నే 5 యా 6 తారీఖ్ కభీ భీ ఆయే పూరీ తరీకే సే వైట్ కా పెండాల్స్ డాల్ కే కూలర్ లగా కే అప్నే జిలే కలెక్టర్ సాహబ్ కృష్ణా సాహబ్ కు స్వాగత్ కరు. తీన్ చార్ దిన్ పహలే భీ బోలే తే మై ఉస్కే లియే పూరా ఇంతజామత్ హోగే, వో లోగ్ 3 తారీఖ్ సే కామ్ శురూ కర్కే పూరీ తరీకే సే కూలర్ కే సాథ్ పానీ కే సాథ్ సబ్ అచ్చీ తరీకే సే కార్పెట్ భీ డాల్ కే పూరా ఇంతజామ్ హో జాయేగా. ఔర్ అప్నా ఆజ్ హౌస్ భీ తయార్ హోకే రెడీ హై. యాక్చువల్లీ కల్ పర్సన్ లగానా చాహతే తే లేకిన్ ఫారూక్ సాహబ్ నే ముజే బతాయే ఈద్ కే బాద్ లగావ్, యే గర్మీ మే నకో ఆప్ రోజా రహతే లోగా జరా ముష్కిల్ హోతే, రోజా ఖతమ్ హోనే కే బాద్ ఈద్ కే బాద్ ఏక్ బడీ తరీకే సే ప్రోగ్రామ్ లగాయేంగే బోల్ కే బోలే. ఆప్ సబ్ జాంతే హై హైదరాబాద్ కే బాద్ దూసరా ఆజ్ హౌస్ అప్నే సిద్దిపేట్ మే బన్ కే తయార్ హై, వో ఏహీ మహీనే మే జూన్ మహీనే మే ఏక్ అచ్చా డేట్ దేఖ్ కే థోడే హైదరాబాద్ సే భీ బుజుర్గోం కు బడే లోగోం కు బులా కే అచ్చీ తరీకే సే వో ఆజ్ హౌస్ కా ఇనాగరేషన్ భీ కరేంగే. ఔర్ అప్నా ఉమ్రా భీ భేజనా, మై లాస్ట్ టైమ్ ఆప్కే జబ్ హాజీ జా రహే థే మై ఎలాన్ కరా హర్ సాల్ 5 గరీబ్ లోగోం కు ఉమ్రా భిజ్వానే కే లియే, లాస్ట్ టైమ్ 5 లోగ్ గయే, అభీ ఆనే కా డిసెంబర్ మే భీ ఫిర్ 5 లోగోం కు మేరే తరఫ్ సే ఉమ్రా భీ భిజ్వాయేంగే. యే హర్ సాల్ హోగా, వో జో అప్నే కమిటీ హై వో లోగ్ జో నామ్ ఫైనల్ కరేంగే ఉన్ లోగోం కు హర్ సాల్ 5-5 లోగోం కు భిజ్వాయేంగే. ఔర్ బాకీ కా జో భీ మసలా హై అభీ ఫారూక్ సాహబ్ బతాయే, ఔర్ అప్నే డబుల్ బెడ్రూమ్ మకాన్ హోనే దో, అప్నే బచ్చోం కు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మే పడానే కా భీ హోనే దో, జో భీ మసలా హై మేరే తరఫ్ సే మై పూరీ తరీకే సే హమారే సిద్దిపేట్ శహర్ కే సిద్దిపేట్ కాన్స్టిట్యూన్సీ కే భాయియోం కే లియే బహనోం కే లియే మేరే తరఫ్ సే పూరీ తరీకే సే ఆప్కా పూరీ తరీకే సే మేరా కోషిష్ హోగా. టైమ్ హో గయా నహీ నహీ, ఆప్ యే భీ కర్నా హై నా, దువా కర్నా హై బస్. ఆప్ సబ్ సే ఫిర్ ఏక్ బార్ మై రిక్వెస్ట్ కర్నా చాహతా హూం, నమాజ్ కే బాద్ మే ఖానా కా భీ ఇంతజామ్ హై, ఆప్ సబ్ లోగ్ జరూర్ ఖానా ఖాకే హీ జానా బోల్ కే మై ఆప్ సబ్ సే గుజారిష్ కర్నా చాహతా హూం. ఆప్ సబ్ ఆనే కే లియే ఫిర్ ఏక్ బార్ ఆప్ సబ్కు శుక్రియా అదా కర్తే హుయే మై ఇజాజత్ లేతా హూం. యే ఆప్ లోగ్ దువా కా వజహ సే హమారే కు దూసరి బార్ భీ మౌకా దేకే హమ్ దూసరా బార్ ఎంపీ బనాయే. సబ్కు సలాం అలైకుమ్, సబ్కు ఆదా కర్తా హూం. యే హర్ సాల్ యే సిద్దిపేట్ మే జో తరీకా హో రా యే ఇత్నా అచ్చా, ఫిర్ అప్నా హరీష్ రావు సాహబ్ నే తెలంగాణా మే కై భీ నహీ హై ఉతా యహాన్ పే ముసల్మాన్ లోగోం కే లియే స్పెషల్ బనా కే జో భీ హై అచ్చా బురా కే లియే హర్ సాల్ ఫిర్ యే రంజాన్ కే లియే యే మసలే మే హాజిర్ హో కే హర్ ఆద్మీ సే ఛోటా బడా ఛోడ్ కే హర్ ఆద్మీ సే మిల్ జుల్ కే ఫిర్ బహుత్ బడే సిద్దిపేట్ డెవలప్మెంట్ కే లియే హర్ చీజ్ కే లియే అప్నా టీఆర్ఎస్ పార్టీ నే జో కామ్ కర్ రా దుబారా భీ అగ్లే హమారా తాకత్ లగా కే సిద్దిపేట్ డెవలప్మెంట్ భీ హోందో, హమారా ముసల్మాన్ భాయియోం కే లియే మస్జిద్ భీ హోందో, కమ్యూనిటీ హాల్ భీ హోందో, జో భీ హై హమ్ భీ ఆప్కే సాథ్ మే రహ్ కే అగ్లే ఫిర్ 5 సాల్ మే హమారా మౌకా దియా, హమ్ భీ ఆప్కే సాథ్ మే రహ్ కే హర్ సాల్ ఆప్కే ఫిర్ రంజాన్ కే లియే నహీ కభీ ఆప్కా జో భీ కామ్ పడే తో భీ హమ్ సాథ్ మే రహ్ కే హమ్ కర్నే కామ్ కర్నే వాలా హై, హమారే కు దూసరే టైమ్ భీ హమారే కు మౌకా దేకే అచ్చా మెజారిటీ సే జిదా హై సబ్కు హమ్ సలాం వాలేకుమ్ కర్తా హూం. యే రంజాన్ కే లియే ఆజ్ ఇస్ ఆజ్ యే దావత్ దియా ఫిర్ సబ్కు హర్ ఆద్మీ యా ఐసో హమారా భాయియో ఫిర్ భాయియోం కు పూరే హమారా ఛోటా బడా సబ్ భాయియోం కే లియే ఆజ్ ఇజ్జత్ దేకే హమ్
सलाम वालेकुम। सीता मड़का से सिद्दीपेट हमारे शर्मा साहब मेहरबानी करके करीब आइए। ये चिंता मड़का और सिद्दीपेट में जो इफ्तार पार्टी केसीआर साहब से शुरू हुई थी उसी का नतीजा है, उसी की बदौलत है कि आज पूरे तेलंगाना में हर गांव में हर मस्जिद में इफ्तार पार्टियां हो रही हैं। इफ्तार पार्टियां तो होती थी लेकिन ताम का इंतजाम जो हुकूमत की तरफ से हो रहा है बहुत बड़ी खुशी की बात है। और दूसरी बात है, हमारे हरीश राव साहब ने वादा किया था 3 साल पहले कि यही मदीना फंक्शन हॉल में कि मैं हज हाउस बनाऊंगा। तो जब हमारा मुतालिबा था पैसों का मुतालिबा था लेकिन बाद में दूसरे साल जमीन का मुतालिबा हुआ। अल्लाह के फजल से बाईपास रोड पर 1000 गज जमीन मिली है और 2.5 करोड़ से हज हाउस भी तामीर हो चुका है, वो अनकरीब में इफ्तिताह के लिए भी तैयार है। तो बहुत खुशी की बात है। हमारे कुतुब प्रभाकरणी साहब भी जो वादा करते हैं चाहे वो तंजीमुल मसाजिद की तरफ से हो, हज कमेटी की तरफ से हो, जो कोई भी हो, मुतालिबात ले जाते हैं हरीश राव साहब से पूछते हैं, पूरा करने की कोशिश करते हैं। क्योंकि कुतुब प्रभाकरणी साहब सिद्दीपेट जिले से ताल्लुक रखते हैं, दुपा कॉन्स्टिट्यूंसी है। हरीश राव साहब हर बार यानी के आपको मालूम होना चाहिए, चाहे वो इफ्तार की पार्टी की दावत हो या नहीं तो हज कमेटी की तरफ से हाजियों को विदा करने की तकरीब हो, जब कभी भी मुतालिबा होता है तो हरीश राव साहब ने उसको पूरा करने का वादा किया है और वो करते आ रहे हैं। तो मेरी ख्वाहिश है कि हम लोग तंजीमुल मसाजिद में बैठकर, ईदगाह बस नहीं हो रहा है, हमारे सलीम साहब साबका सदर ने एक प्रपोजल लगाया था कि वहां पर सामने जो जगह खाली है उस पर 1-2-3 फ्लोर अगर डाले गए तो जो रोड पर जो हमारे लतीफ साहब के घर के सामने रोड पर नमाज पढ़ रहे हैं वो लोग हो सकता है 2-3 मंजिलों पर चढ़कर नमाज अदा कर सकते हैं। तो इसलिए ये प्रपोजल तो ऑलरेडी एस्टिमेट डाला गया है। साबका हुकूमत जनरल के फर्स्ट टाइम जो TRS की हुकूमत थी वो इलेक्शन का दौर था तो उससे प्रपोजल आ गया था, लेकिन अब इलेक्शन के बाद हरीश राव साहब ने वादा किया है कि हम CM साहब के पास जाएंगे जरूर ब जरूर। कुतुब प्रभाकरणी साहब और हमारे हरीश राव साहब की क्यादत में हम लोग सब CM साहब के पास जाएंगे जो प्रपोजल से, चाहे वो जामे मस्जिद का हो, मक्का मस्जिद का हो, यहाँ जो मेलक रोड के कॉम्प्लेक्स का हो, मसला जितने करोड़ का भी है, CM साहब ने खुद वादा किया था कि जो भी आमदनी आएंगी हर साल 10 हाजियों को भेजने का CM साहब की तरफ से प्रपोजल था। हरीश राव साहब ने बहुत खुशी उसको कबूल किया।